Handy, welcome to our channel. Andar ela unnaru baagunnara nenu mee mahini. Ee roju mana channel lo dosa batter ela chesukovalo telusukuntunnam. Munduga oka cuppu saggu biyyam andi oka ginneloki vesesukovali. Oka cuppu minapagullu minapappu vesesukovali oka ginnelo rendu. Tarvata biyyam rendu cuppulu andi. Rendu cuppulu vesesukovali. Ippudu ఒక స్పూన్ మెంతులు వేసుకున్నానండి బియ్యంలోనే ఇలా రెండు సెపరేట్ సెపరేట్ గిన్నెలో నానబెట్టుకుంటున్నాను ముందుగా వాటర్ వేసి ఒక 2-3 టైమ్స్ కడిగేసుకోవాలండి రెండు కడిగేసుకున్న తర్వాత వాటర్ వేసి ఇలా నానబెట్టుకుంటున్నానండి 4 టు 5 అవర్స్ నానబెడుతున్నాను తర్వాత పిండి రుబ్బేసుకున్నాను పిండి రుబ్బుకున్న తర్వాత బ్యాటర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇలా వస్తే దోశలు మాత్రం చాలా బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది సగ్గు బియ్యం వేసుకోవడం వల్ల కొంచెం వంట సోడా వేసుకొని కలిపేసుకొని దోశ వేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వేసుకోవడం వల్ల ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత నేను దోశ వేసుకుంటున్నాను అండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి దోశలు మాత్రం 100% షూర్ అండి ఏమాత్రం డౌట్ లేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి దోశ కూడా చాలా బాగా వస్తాయి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నా చాలా అంటే హెల్త్ కూడా చాలా మంచిదండి సగ్గు బియ్యం వేస్ట్ చేసుకోవడం వల్ల అందుకే ఇలాగా కొత్తగా ట్రై చేశానండి చాలా అంటే చాలా సూపర్గా వస్తాయి దోశలు నేను ముందుగానే ఆలు కర్రీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను మసాలా దోశ వేసుకోవాలని ఆలు కూడా పెట్టేసి దోశ వేసేసుకున్నాను కదా మసాలా దోశ రెడీ అవుతుంది పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా వస్తాయండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయనేది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్లో షేర్ చేయండి దానికి కాంబినేషన్ పల్లీ చట్నీ చేసుకున్నా అండి మసాలా దోశ పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి ప్లెయిన్ దోశ అయినా వేసుకోవచ్చు మసాలా దోశ అయినా వేసుకోవచ్చు ఏదైనా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒక్కసారి చేసుకొని చూస్తే ఇంకా మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ